हाय अंडी, वेलकम टू वर्सटाइल सुनीता. ఈ రోజు వీడియో ఏంటంటే మైక్రో గ్రీన్స్ ఎలా తినాలి. మైక్రో గ్రీన్స్ ఎలా తినడం ఏంటంటే నోట్తో తింటాం, ఇంకెలా తింటాము అని అంటారేమో. అఫ్ కోర్స్ నోట్తో తింటాము, కానీ మైక్రో గ్రీన్స్ ని ఇష్టంగా ఎలా తినాలన్నది ఈ రోజు అసలు వీడియో. నా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఈరోజు ఫుల్ మీల్ అన్నమాట, మీల్ లాగా తింటాము బ్రేక్ఫాస్ట్ ని. అంటే మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న టోటల్ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఈరోజు. ఇది మైక్రో గ్రీన్స్ ని నానా రకాలుగా తినొచ్చు. పరాటాలో పిండిలో కలుపుకొని మైక్రో గ్రీన్స్ తినొచ్చు. మెంతికూరని మనం ఎలా వాడతామో అలాగా తాలింపులో వేసుకోవచ్చు. కానీ అలా చేయడం వల్ల ఏమవుద్దంటే, అంటే మనం ఎంతో కష్టపడి పెంచుకొని వాటిని ఉడికించడం వల్ల, బాయిల్ చేయడం వల్ల దాంట్లోని యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ కోల్పోతాం. అలా కాకుండా మనం చక్కగా మైక్రో గ్రీన్స్ ని ఫ్రెష్ గా పచ్చివి ఎలా తినాలి వాటిని. చాలా మంది మైక్రో గ్రీన్స్ తినాలి లేకపోతే మొలకెత్తిన స్ప్రౌట్స్ తినాలంటే చాలా కష్టంగా తింటారు, ఎందుకంటే గడ్డి అంటారు వాటిని. సో వాటిని ఎలా టేస్టీగా చేసుకొని తినాలన్నది ఈ రోజు వీడియో. సో ఇప్పుడైతే చూడండి నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ లో ఏమేమి ఉన్నాయి. కుకుంబర్, చియా గ్రీన్స్, ఎగ్, పల్లిపొడి అండ్ పొమోగ్రనేట్స్. యాక్చువల్గా నేను ఏ రకానికి చెందిన దాన్ని అంటే టేస్ట్ ఉంటే కానీ తినే రకాన్ని కాదు. సో మీలో కూడా నాలాంటి వారు చాలా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో. చియా మైక్రో గ్రీన్స్ ని ఇవి కొంచెం తింటుంటే ఎలా ఉంటుంది అంటే కొద్దిగా ఒగరుగా ఉంటుంది. ఇదైతే పల్లి పౌడరు. సో దీని రెసిపీ నేను త్వరలో పెడతాను. ఈ చియా మైక్రో గ్రీన్స్ రిచ్ ఇన్ ఫైబర్, కాల్షియం అండ్ ఐరన్. సో డేకి మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ దీంట్లో నుండి అంతే. అదేవిధంగా ఎగ్స్, ఎగ్స్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, కుకుంబర్, కుకుంబర్ అయితే మంచి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్. మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది ఈ కుకుంబర్. సో దిస్ ఈజ్ ఆల్సో ద బెస్ట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో ఇది మన గ్రీన్ టీ ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫర్ వెయిట్ లాస్ యాజ్ వెల్. దీంట్లో నిమ్మకాయ రసం పిండుకున్నాను. అండ్ పొమోగ్రనేట్ మన ఫేవరెట్ ఫ్రూట్ అనమాట పొమోగ్రనేట్. సో పొమోగ్రనేట్ గురించి చెప్పాలంటే మంచి బ్లడ్ పడడానికి ఉపయోగపడుతుంది ఇది. అసలు ప్రెగ్నెంట్తో ఉండగా ఈ పొమోగ్రనేట్ తింటే ఎర్రగా పుడతారు, నిజమే, అది వాస్తవమే. మా అబ్బాయి విషయంలో అదే జరిగింది. సో పొమోగ్రనేట్ బ్లడ్ని ఇంక్రీజ్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. సో ఈ పల్లి పొడి ఎందుకు చేసుకున్నానంటే, ఇప్పుడు ఈ మైక్రో గ్రీన్స్ తినాలి కదా, కొంచెం ఒగరుగా ఉంటుంది కదా, ఇప్పుడు ఎలా తినాలో చూపిస్తాను రండి. ఇప్పుడు ఈ చియా మైక్రో గ్రీన్స్ని కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి యూజువల్గా వెస్టర్న్స్ ఏం చేస్తారంటే సలాడ్లో యాడ్ చేసుకుంటారు. సలాడ్లో బాగానే ఉంటుంది, కొంచెం దాంట్లో వాళ్ళు అన్ని మయోనీస్, ఆయిల్స్ అవి యాడ్ చేసుకుంటారు. మనం ఇంకా మళ్ళీ మయోనీస్ యాడ్ చేసుకుంటే మళ్ళీ దాంట్లో ఫ్యాటీ కాంటెంట్ ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయడానికి నేను ఇలా పల్లి పౌడర్లో ముంచుకొని తింటాను. ఈ పల్లి పౌడర్ ఏంటంటే అసలు ఎక్కడ ఆయిల్ యాడ్ చేయకుండా తయారు చేసుకున్న పౌడర్ ఇది. ఇది తిని వెంటనే తింటే మీకు ఈ టేస్ట్ తెలియదు అనమాట. ఈ ఒగరుతనం దీంట్లో కొద్దిగా ఒగరు ఉంటుంది. మనం దీంట్లో ఇది ముంచుకున్నాం కదా, ఏ విధంగా అయితే ఏమి మనం కన్జ్యూమ్ చేయాలి మైక్రో గ్రీన్స్ ని బాగాలేదని ఒకటేసారి మనం ఏం చేస్తామంటే మానేస్తాం, ఏచి బాగాలేదు అని చెప్పేసి. సో ఈ విధంగా తినే విధంగా అస్సలు తెలీదు. చాలా బాగుంటుంది, చక్కగా ముంచేసుకోండి దీంట్లో ఈ పౌడర్లో. చక్కటి ఫైబర్, మీకు డేకి కావాల్సిన ఫైబర్ అందుతుంది వీటి నుండి. వీడియో ఉంది నా ఛానల్లో ఈ మైక్రో గ్రీన్స్ ఎలా తయారు చేసుకోవాలో, షార్ట్స్లో పెట్టాను, అది చూడండి. Mm.
చాలా బాగుంది అసలు యు డోంట్ ఫీల్ అసలు తెలియదు ఈ విధంగా మీరు తింటే ఎనీ గ్రీన్స్ అనే తినేస్తారు ఇంకా అవలేలగా తింటారు నేను చెప్తున్నాను కదా మనకు టేస్ట్ ఉంటేనే గాని తినన రకం నేను అటువంటిది ఎలా తినాలో నేను చెప్తున్నాను మీకు అంటే ఫస్ట్ ఇంప్రెషన్ మనకి ఏ విధంగా ఉంటుందంటే బాలేకపోతే ఇంకా మనం మానేస్తాం సో ఫస్ట్ ఇలా ట్రై చేసి చూడండి నిజంగా బాగుంటుంది ఇంకా మీరు దీనికి అలవాటు పడిపోతారు చూసారా ఈ విధంగా ఎగ్ని కూడా బాయిల్ చేసి ప్లేన్ గా తినొచ్చు కానీ మళ్ళీ దీన్ని కొద్దిగంత ఆయిల్ వేసుకొని హాఫ్ కట్ చేసుకొని వేయించుకొని దీని మీద ఉప్పు కారం చల్లుకొని తింటున్నాను చూసారా టేస్ట్ కావాలని కోరుకునే వాళ్ళు ఇలా చేసుకుంటారు చూడండి అయిపోయింది మైక్రో గ్రీన్స్ ఎంత చక్కగా ఎంత వద్దు అయ్యో నాకు వద్దు అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తినండి అలవాటు పడిపోతారు ఈ రెసిపీ పెడతాను పల్లి పొడి ఈ పొడి ఏంటంటే దోశల్లోకి తినొచ్చు ఇడ్లీలోకి కూడా తినొచ్చు కొంచెం చిరుచేదు ఉంటది కొద్దిగా ఈ గ్రీన్స్ చేదుని అలవాటు పడ్డ వాళ్ళు అసలు లెక్క చేయరు అనుకోండి కానీ ఇవన్నీ చెప్తే మళ్ళీ మీరు వెనకాడతారేమని భయపడుతున్నాను తినండి ఏం కాదు బాగుంటుంది అయిపోయింది ఈ కుకుంబాన్ని వెయిట్ లాస్ కూడా యూజ్ చేయొచ్చు అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సో షుగర్ పేషెంట్స్ చక్కగా తినొచ్చు అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగుంటాయి మీకు తెలుసా వాటర్ మనకి రోజుకి మనిషికి ఎంత కావాలో అంత తీసుకుంటే మీరు వెయిట్ లాస్ ఆటోమేటిక్ గా అవుతారు అవును అది చాలా మందికి తెలియదు మరి ముఖ్యంగా ఈ కుకుంబర్ ఏంటంటే లో ఇన్ క్యాలరీస్ సో వెయిట్ లాస్ లో మరి ముఖ్యంగా మనం చూసేది క్యాలరీస్ తక్కువ తినడానికి చూస్తాం కదా సో ఇది యాడ్ చేసుకోండి మీ డైట్ లో మీరు ఒకవేళ ఎగ్ ని ప్లెయిన్ గా తిన్నారనుకోండి వితౌట్ యాడింగ్ కుకుంబర్ గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది 2 ఎగ్స్ తిన్నాననుకోండి పర్ డే అంతే సాయంత్రానికల్లా బ్లోటింగ్ బాగా ప్రాబ్లం ఉంటుంది అదే విత్ కాంబినేషన్ కుకుంబర్తో తింటే మాత్రం మీకు అసలు ఆ ప్రాబ్లమే ఉండదు సో ఇది సీక్రెట్ అనమాట నేను మీకు చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను అంటే ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది అందరికీ వర్తించకపోవచ్చు ఒకవేళ నేను చెప్పే మీకు కూడా అవును కదా అనుకునే వాళ్ళు ఇది అప్లై చేసుకోండి ఇక పొమోగ్రనేట్ గురించి చెప్పాలంటే దీంట్లో కే విటమిన్ ఉంటుంది కే విటమిన్ చాలా అరుదు అంటే డెఫిషియన్సీ ఏర్పడడం కానీ కే విటమిన్ ఒక్కోసారి కొందరికి తక్కువ అవుతుంది ఏంటంటే కే విటమిన్ లేదనుకోండి బ్లడ్ క్లాట్ అవుతుంది అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా మీకు ఇంకా ఫ్రీగా బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది ఆగదు అప్పుడు మీకు కే విటమిన్ డెఫిషియన్సీ లేకపోతే కొంత కారుతుంది అనుకోండి అఫ్ కోర్స్
ఆ తర్వాత గట్టిపడిపోతుంది ఇది లేకపోతే మాత్రం కే విటమిన్ అలా అవుతుందన్నమాట ఇంత ఫుల్లప్ జ్యూసీ ఇంత జ్యూసీగా ఉన్నాయో అండ్ అంతే కాకుండా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పని చేస్తుంది ఇక్కడే ఫుల్ అయిపోయిందట మీ ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు ఫినిష్ డైలీ డోసెస్ అయిపోయింది ग्रीन टी धागे से फिनिश दींट निम्बकाय रसम हनी कल सो इध वेट लास्ट उपयोगपड़ी ई विधा हेल्दी ब्रेकफास्ट तो मे डे स्टार्ट सो मंची लाइवली फ्रेश पॉजिटिव उठा सो ई वीडियो नचते लाइक इवंटी अंड शेयर कमेंट मर्चिपक सो अंटिल आई सी यू नेक्स्ट टाइम टेक केयर बाय बाय.